చూడండి, మేక మూత్రపిండాలను కానీ మనం గమనించినట్లయితే ఇది చూడటానికి అచ్చంగా చిక్కుడు గింజ ఆకారంలో కనిపిస్తుంది. అలాగే దీని రంగును కానీ గమనించినట్లయితే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. దీని పై పొరను కానీ తీసి చూసినట్లయితే దీంట్లోని వెలుపల తలమేమో కుంభాకారంగాను లోపల తలమేమో పుటాకారంగాను ఉంటుంది. ఈ లోపల తలం పుటాకారం కానీ గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ నొక్కు లాంటి భాగాన్ని హైలస్ అని అంటారు. దీన్నే హైలస్ అని అంటారు. అయితే దీంట్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ నాళాలు కానీ గమనిస్తే ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి కనిపిస్తున్నటువంటి నాళం ఏదైతే ఉందో దాని వృక్క ధమనిగాను, అలాగే వెలుపలికి వచ్చేటువంటి నాళం ఏదైతే కనిపిస్తుందో ఇది వృక్క సిరగా చెప్తామన్నమాట. వృక్క ధమని ఏం చేస్తుందంటే శరీరంలోని అన్ని భాగాల నుంచి కూడా నత్రజని వ్యర్థ పదార్థాలను సేకరించి ఈ వృక్క ధమని మూత్రపిండంలోనికి పంపిస్తుంది. అలాగే ఈ మూత్రపిండం ఏం చేస్తుందంటే ఆ వ్యర్థ పదార్థాలను గ్రహించి వాటిని శుద్ధి చేసి తిరిగి వృక్క సిర ద్వారా వెలుపలికి పంపిస్తుంది అన్నమాట. అయితే దీని యొక్క పొడవు చూసినట్లయితే 10 సెంటీమీటర్లు ఉంటుంది, వెడల్పు 5 నుంచి 6 సెంటీమీటర్లు ఉంటుంది, అలాగే దీని మందం 4 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కానీ నిలువు పోత కోసినట్లయితే దీని లోపలి భాగాలను కూడా మనం గమనించవచ్చు. ఈ మూత్రపిండం లోపలి భాగాన్ని కానీ మీరు గమనిస్తే దీన్ని నిలువు కోత కోసాము. ఈ నిలువు కోతలో కానీ మీరు గమనిస్తే ఇక్కడ ఇలా ఇక్కడ ఈ చుట్టూ ఉండేటువంటి ముదురు ఎరుపు రంగులో ఉండేటువంటి భాగాన్ని వల్కలము అని, ఈ చుట్టూత వల్కలము అని, ఈ లోపల లేత ఎరుపు రంగులో ఉండేటువంటి భాగాన్ని అంతటినీ కూడా దవ్వ అని పిలుస్తారు. ముఖ్యంగా రెండు భాగాలుగా ఇది అంతర్భాగం మూత్రపిండ